Hi viewers, welcome to my channel. నేను ఈ రోజు చూపించబోయేది ముల్లంగి చట్నీ ఎలా తయారు చేసుకున్నాం చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా చెప్తాను. దీనికి కావాల్సిన వచ్చేసి ముల్లంగి. ముల్లంగి వచ్చేసి చిన్న చిన్న కట్ చేసి పెట్టేసుకోండి. పల్లీలు వేయించిన పల్లీలు, ఆనియన్ ఒక ఆనియన్, చిన్నగా తరిగిన ఆనియన్, salt రుచికి సరిపడా వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఇదిని ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము. కూడా కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని వేయించుకుందాం అన్నమాట. జస్ట్ పచ్చి స్మెల్ పోయేంతవరకు, కొంతమంది అయితే అలానే వేసేసుకుంటారు కట్ చేసి. నేనైతే లైట్గా వేయిస్తున్నాను, ఎందుకంటే కొంతమందికి స్మెల్ నచ్చదు కదా ముల్లంగి స్మెల్. సో లైట్గా వేయించుకుంటాను అన్నమాట, ఒక 2-3 మినిట్స్. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాము. నేను పచ్చిమిర్చిలోకి వెల్లుల్లి ఇక్కడ వేసేస్తున్నానండి. వెల్లుల్లి కూడా వేసి వేయించుకున్నాము అన్నమాట. పచ్చిమిర్చి వేయించుకున్నప్పుడు లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోండి, తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేసుకున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, మీకు రుచికి సరిపడా వేసుకోండి. ఒక 1/2 ఆనియన్ వేసుకున్నాను. తర్వాత అలానే మనము వేయించుకున్నవి పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ప్లస్ వెల్లుల్లి కూడా వేసేసుకున్నామండి. ఇందులోకి మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసి యాడ్ చేసుకోవచ్చు. మీరు పచ్చిమిర్చి తీసుకున్నప్పుడు కొంచెం చూసుకొని తీసుకోండి, ఎందుకంటే ముల్లంగి కూడా కారంగా ఉంటుంది కదా. సో అలాగనమాట. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకుందాము. ఒకసారి అలా గ్రైండ్ చేసిన తర్వాత మనము ముందుగా వేయించుకున్న ముల్లంగి ముక్కలు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాం అన్నమాట. ఇందులోకి చింతపండు మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పోపు పెడదామన్నమాట. పోపు పెట్టుకోవడానికి ఒక బాణలి తీసుకొని, బాణలి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. సాల్ట్ వేసుకున్నానంటే ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, సో అందుకని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది కూడా అందులోనే వేసేస్తున్నాం అన్నమాట. ముల్లంగి మీరు మిక్సీ పట్టినప్పుడు ఎక్కువ నున్నగా చేసేసేద్దండి, లైట్గా మిక్సీ పట్టుకోండి అన్నమాట. ఎందుకంటే నోటికి అది కంటికి తగులుతా ఉంటే మనకు బాగా రుచి తెలుస్తుంది అన్నమాట. సో ఒక ఇందులోకి మీరు ఇప్పుడు ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు టేస్ట్ ఇంకా బాగా కావాలనుకుంటే ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒక 2 మినిట్స్ అలాగా స్టవ్ మీద ఉంచేసి ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి అంతే. సో ముల్లంగి చట్నీ రెడీ అయిపోయిందంటే 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకు రైస్లోకైనా బాగుంటుంది, రాగి ముద్దలకైనా బాగుంటుంది. ఇది మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.